हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। मूडव रोजु टेस्ट नी इंग्लैंड बैट्समैन्स कोनसागिंचारु। अयिते बुम्रा मरियु अश्विन इद्दर बैट्समैन्लनु आउट चेयडंतो इंग्लैंड ऑल आउट अयिंदी। इंडिया मुंदु भारी टारगेट नु उंचिंदी 578 परुगुलु। अयिते टीम इंडिया बैट्समैन्स मोदट्लोने षाक इच्चारु इंडियन अभिमानुलकु। ओपनर्स इद्दरु आउट, अदि कूडा जोफ्रा आर्चर बौलिंग लोने। मैच स्टार्ट अयिना कोन्नि निमिषालके నాలుగో ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అంతకు ముందు బాలే ఫోర్ కొట్టి మంచి టచ్లో కనిపించాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత బాలే జోఫ్రా ఆర్చర్ రోహిత్ శర్మను అవుట్ చేశాడు. జోస్ బట్లర్ క్యాచ్ పట్టుకున్నాడు. కేవలం 6 పరుగులు మాత్రమే రోహిత్ శర్మ చేసి అవుట్ అయిపోయాడు. ఇక ఈరోజు మ్యాచ్ మనం చూసామంటే టీమిండియా కొంచెం దాటిగా ఆడుతోంది. మామూలుగా మెయింటైన్ చేసే రన్ రేట్ కన్నా ఎక్కువ రన్ రేట్ మెయింటైన్ చేస్తోంది. ఇదే వికెట్లు పోవడానికి కారణమా అని కొంతమందికి డౌట్ వస్తోంది. శుభ్మన్ గిల్ సైతం మొదటి నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లోనే శుభ్మన్ గిల్ సైతం 10వ ఓవర్లో అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ కూడా అంతకు ముందు బాలే బౌండరీ బాదాడు, ఆ తర్వాతి బాలే అవుట్ అయిపోయాడు. దీంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ మరియు చతేశ్వర పుజారా క్రీజ్ లో ఉన్నారు. ఈ వీడియో చేస్తున్న టైంకి ఇండియా 57 రన్నులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. టీమిండియాకు ఇప్పుడు ఒక మంచి పార్ట్నర్షిప్ కావాలి. విరాట్ కోహ్లీ చతేశ్వర పుజారా రూపంలో ఆ పార్ట్నర్షిప్ వస్తుందేమో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.